విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం కరసా వలసలో ఉన్న కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గోలా లక్ష్మి అనే బాలిక పాఠశాలలో ఆహారం తిని అస్వస్థతకు గురైంది. అనంతరం ఆమె స్వావారం అనారోగ్యంతో కేజీహెచ్లో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై విద్యార్థులతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆహారం బాగోలేదని, మెను సక్రమంగా అమలు చేయడం లేదని వారు వాపోయారు. సంఘాల నాయకులు అక్కడ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా చేశారు. ఎంఈఓ నాగమల్లేశ్వరరావు విద్యాలయానికి చేరుకుని వారితో మాట్లాడారు. మెను సక్రమంగా అమలు చేయాలని, అలాగే చనిపోయిన బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అమ్మాయి సంబరం పద్ధతా చెప్పండి. అమ్మాయి సంబరం పద్ధతా చెప్పండి. అప్రూపా, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాది ఎంఎల్టీ గ్రూప్. నేను కేజీ కరాసవల్స్ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఇక్కడ ఫుడ్ బాగాలేదని అమ్మాయికి అంత ప్రాబ్లం అయింది కదా సార్. దానివల్ల కేర్ తీసుకోవాలని పై అధికారిని కోరుకుంది. మీకు ఎలాగా ఉంది ఫుడ్? ఫుడ్ అయితే బాగాలేదు. అందరూ తిని తిన్నట్టుగా ఉంటున్నారు. ప్రతి వారు అదే ఏదైనా ప్రాబ్లం వస్తే పట్టించుకుంటున్నారు. కానీ ప్రతిదానికి పారాసెటమాల్, సెట్రిజన్ ఈ రెండు టాబ్లెట్స్ వేస్తున్నారు.